జిల్లా హుస్నాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో నేడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లక్కీ డ్రా నిర్వహణ నేపథ్యంలో కార్యాలయం ఎదుట పలువురు అర్హులు ఆందోళన చేపట్టడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనర్హుల పేర్లను డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో చేర్చాలంటూ నిరసన వ్యక్తం చేశారు. లక్కీ డ్రా తీయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఓవైపు పలువురు అర్హులు ఆందోళన చేస్తున్నా మరోవైపు పోలీసుల పహార మధ్య అధికారులు లక్కీ డ్రా తీస్తున్నారు. జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని సిపిఐ నాయకులు ఇన్ఛార్జి ఆర్డీఓ అనంతరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తున్న 264 మందిలో అనర్హులు ఉంటే తమకు తెలియజేయాలని, వారిపై సమగ్ర విచారణ చేయిస్తామని ఆర్డీఓ వారికి హామీ ఇచ్చారు. మొత్తం 20 వార్డులకు సంబంధించి జాబితాలో ఉన్న 342 లబ్ధిదారులకు గాను 264 మందికి ప్లాట్ నంబర్ల వారీగా లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అధికారులు కేటాయిస్తున్నారు. మీరు సారే కొని నేను కలిసి చేసి నాకు లేదు.